ఇప్పుడు ఆను పాలేశుడు పని తీరలేదా? ఇప్పుడేనా గిట్లేనా చేసుడు పని? నేను ఇవాళ ఆదివారం అని పొద్దున్న లేవలే, అందుకోసమే లేట్ అయింది. మరి లేట్ అయింది అంటున్నావు, సాయి 6 గంటలకే దాగుడా. మరి ఎప్పుడు తాగుతా నీ సాయి? ఇప్పుడు తాగుతావా? పని పోటోలో ఇట్లే చేసుకుంటారా? పదకొండు సాయి తాగుతారా? ఇప్పుడు నువ్వు పాలు తెచ్చేది, పైసలు ఇయ్యా నీ నేల మొత్తమే. చెప్పుకో మా డాడీ. మీ డాడీకి చెప్తా అనుకోను అసలే. ఇప్పుడే లేచిన నేను, ఓళ్ళు కూడా అమ్మలే, ఇంత పొద్దుగా లేచిందో కంపలు మునిగిపోయినట్టు. ఏంది ఇంత ఉందండి, 11 అవుతుంది పంది. దసరా హాలిడేస్ లో కూడా వెళ్ళిన పొద్దుగా లేతారని నీ అసంటలు తప్ప. నీకేంది మంచిగా ఏమనుకుంటావు? నేను పొద్దుగా లేకపోతే చీపురా అనుకొని ఓడిచి తోమి తోమి పుల్ల అడుగుతాను కానీ నా పనులు అయితే తెలియదు. నిత్యశ్రీ ఇన్నే ఉన్నట్టు ఉన్నాయి కదా, అయ్యో స్కూల్ ఉన్నప్పుడు మేము కూడా పొద్దుగా లేచినాం తీ, మేము చదివినట్టే ఏయబడతీవి. అక్కడ నీ పాలలో దొంగతనం చేసుకుపోతాను. ఓ బా సీతు, నేను ఇంటికి వచ్చి చెప్పోయినా ఎందుకు దొంగతనం చేస్తున్నావు? నీ పోరా మాది మేము తీసుకుపోతే దొంగతనం అంటారా? మేము పైసలు ఇస్తలేమా? ఏదైనా ఓనింగ్ అని మనం బజ్జీలు వేసుకుని తిందమ్మా. నాకు వీలు కాదే, నేను మా అమ్మమ్మ ఊళ్ళు పదకొండో బల్లి కూతున్నా, వచ్చేవారు 2-3 రోజులు అయితే అవసరమైతే నువ్వు సాధ్యం తీసుకొని పో, నువ్వు సాధ్యం తిను. సరే తి నీ ఇష్టం, ఇంకా మేమే మంచిగా బజ్జీలు తింటాం. సరే పో. అయ్యో ఇక మేము ఎప్పుడు తినలే బజ్జీ, మొక్కటి తిన్నాం, ఎప్పుడు తిన్నట్టే చేస్తుంది. అబ్బా మా దోస్తులందరూ దేవుళ్ళు, ఒక్కతేమో పొద్దుగా లారీటికి లేచి పాలు పోతుంది, నేనేమో 11 లేచి మబ్బులా అంట, ఇదేమో వండుకొని 2 రోజులు అయింది, ఏం మనుషులు ఏమో. అబ్బా లేపకే, మంచి కలత్తందా? అంటే కలత్తందా? కలత్తందా? నేను ఎట్లా లేపాలో నాకు తెలుసా? బజ్జీలు తినవదేం లేవే? బజ్జీలు 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 అంటే బజ్జీలు లేవా? లేవనే పోయి తెచ్చుకొని తిందామని నేను లేపుతాను. నేను వచ్చేవారికి మంచిగా 2 రోజులు అని పండుకొని బజ్జీలు బజ్జీలు అంటాను. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర కూడా 10 రూపాయలు ఉన్నాయి, మరి ఏం చేద్దామే? మనుషులు జమ చేసుకుందామా? మొన్న నాకు వర్షితి కూడా తింటా అన్నాడు, ఆయన దగ్గర బాగా పైసలు ఉంటాయి. పోదాం పైన దగ్గరికి. పోదాం దాసిన బ్రష్ చేసుకో, నోరు నుంచి అంటే గబ్బు వాసన వస్తుంది. అచ్చనాలు వేసుకుంటా అనిపా. సరేదా. జీవితం అంతా టాక్టర్ చూడడానికే అవుతుంది, మరి ఎప్పుడు ఇస్తాడో ఏమో నడపడానికి. కిలో చికెన్ తెచ్చుకున్నా, బిర్యానీ చేయాలా కూర వండాలని ఆలోచించుకుంటాను. కళ్ళు కనబడతలేవా? ట్రాక్టర్ దూడతాను. ఎవరైనా ట్రాక్టర్ కి దూరం ఉండి దూడతారు, నేను అత్తుక్కొని దూరం పడుతుంది, అందుకే అడిగిన. నాకు ట్రాక్టర్ అంటే బాగా ఇష్టం, ఎట్లయినా దాన్ని ఎక్కి నడపలేనా అనే దాని కోరిగిన. ఏ కదంతా నీకెందుకే, మొన్న బజ్జీలు తిందామన్నావు కదా, పైసలు ఉన్నాయా తినద్దాంప? పోయి తెచ్చుకుందాం. కానీ మీ దగ్గర ఎంత ఉన్నాయి పైసలు? మా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. చట్నీలకు కాదు నేను అడిగింది, బజ్జీలకు. మేమన్నది కూడా బజ్జీలకేరా బుజ్జి. సరే తి, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి కదా, కొనుక్కొస్తాం మనం తిందాం. సరేనా? సరేలే, ఫస్ట్ పోయి తినేద్దాం, నీ పైసలు నీకు ఇస్తాం మళ్ళీ 50 రూపాయలు. ఏ ఆ పైసలు ఏముంది, ఆడలు అడుగుతా పానం ఇస్తా, ఇంకా పైసలు ఇయ్యనా? సరే నువ్వు పోయి బజ్జీలు తీసుకురా, మేము తినడానికి కడుపులు ఖాళీగా పెట్టుకుంటాం, పోతాను. చేసుకోరు చేసుకోరు, మీకేం పని, తినడు కడుపు కాలు చేసుకున్నాడు.
50 రూపాయల మిర్చి ఇయ్యవా. ఎంత మంచి అత్తాని వాసన పోయే ముక్కలో కోయే పోయే వాసన ముక్కలో కోయే పోయే వాసన ఎందుకు బజ్జం ముక్కలో పెట్టుకో. ఇప్పుడు రెండు బజ్జీలు ముక్కలో పెట్టుకో, తర్వాత రెండు దూదుల్ని ముక్కలో పెడతారు. అబ్బా ఇప్పుడు ఈ తిండి కాడ కూడా లొల్ల అవసరమా అనే మనకి తిన్నాక అరిగేదాకా లొల్లి పెట్టుకుందాం. ఇగో అంత చిల్లర ఏగురు మిర్చిలో కాడ నూలి పెట్టుకున్నట్టు ఉండకురు, మనిషి ఇక్కడ నత్తి తిందాం. అబ్బా నా 5 ఏళ్ళ కాయలు మిర్చిలు ఉంటాయి, కొంచెం నాకు ఉంట కూర్చునేటోండి. అబ్బా కడుపు నిండింది, కడుపు నొత్తాంది. ఏం కాదు అమూల్య, బగ్గరటానికి నోరు నొప్పి, బగ్గ తిండాలకు కడుపు నొప్పి, అది కామన్. ఆ పురి మీ ముచ్చట అసలు నాకు దొడ్డి కాస్తుంది అంటే అదంతే వాళ్ళు ఇస్తారు. తెచ్చినందుకు పాపం ఏంది, మంచం లేవట్టద్దా. తిన్నోడు మంచిగా పోతాడు, మంచం తీసుకుందే తిన్నాడు, ఇంకా దొడికెత్తాడట. తిన్నపోయేటట్టు నిర్మలా నేను ఇంటికే వస్తాను, ఇప్పటికీ 500 సార్లు ఫోన్ చేసినావు నువ్వు నాకు, తీసుకొస్తాను ఏదో ఒకటి, టమాటాను బెండకాయ ఏదో ఒకటి తీసుకొస్తా. చికెన్ మటన్ అంటే రోజు ఏడుకెళ్ళొస్తాయి చెప్పు, ఒకరోజు చికెన్ తే ఒకరోజు మటన్ అంటే ఏడుకెళ్ళొస్తుంది, నా ఉన్న సంపాదన ఏడు సరిపోతుంది, ఏదో ఒకటి చేసి తీసుకొస్తా కానీ నువ్వు నన్ను రేపు ప్లీజ్ సరేనా. అమూల్య నాకు ఎందుకో మస్తు భయం అవుతుంది, నీకు ఏమన్నా అవుతుందేమో అని. అబ్బా పొద్దున్న నుంచి అరుస్తున్నా, నాకేం గాతీయ తల్లి అట్లాగా. అదే అమూల్య తిప్పేసిన గుడ్డు దాడితే ఏమన్నా అవుతుందని అంటారు. తిప్పేసిన కోడి గుడ్డు దాటిరా ఇవ్వలు అక్రమ్, నేనే దొక్కినా ఎందుకు అంత వర్తునో, ఎందుకు అంత అవుతున్నావు, నేను మంచిగా ఉన్నా కదా. అట్లా కాదు అమూల్య, అయితే మా నిర్మల నువ్వు ఒక్క నిమిషం ఆగే, నీకు ఏదో ఒకటి పట్టుకత్తనే, తలకాయ కూర పట్టుకు రాకపోతే నా తలకాయ చేసుకుని నేను
ఆవు కరణించలేవు. అయితే అమూల్య, మా సొంత సడ్డకుని కొడుకు మూడు బజార్ల కాడ మూడు కోడిగుడ్లు తిప్పేసి ఉంటే వానికి మూడొచ్చిందని వాటి మీదకి వెళ్ళి దాటుకుంటూ పోయాడు. మనకి ఏమైంది తెలుసా? పొద్దున్న లేవంగానే కాళ్ళు పడిపోయినాయి, మధ్యాహ్నం అన్నం తినగానే చేతులు పడిపోయినాయి, రాత్రి వండుకునేటప్పుడు మొత్తం వాడే మంచానికి పడ్డాడు. ఇక తెల్లారి లేవలే. ఎందుకు చెప్పు? ఎందుకు చచ్చిపోయిండే? ఏంటక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? మరి నిజమే మాట్లాడతానా నేను? ఇప్పుడు మీరు దాటి ఎంతసేపు అయింది? గంట. గంట నీకు కూడా గంట కొట్టే టైం వచ్చేసింది. ఇంకో అక్రమ్, నీకు ఎట్లా కనిపిస్తానా నీకు? గీసొంటి గుడ్లు నీకు కోట్లు దాటినా బొచ్చు కూడా ఏం కాలే నాకు, బొచ్చు కూడా ఏం కాలే నాకు. ఏమోనే, నాకంత పేదిరినట్టు అనిపించింది, పడిపోయినా. కాదే అమూల్య, తిప్పేసిన కొడుకుడు దాటితే ఏదో ఒకటి అవుతుందంట కదా, మరి నీకు ఎందుకు కాలే? నేను చెప్పినా కానీ అవన్నీ మూఢనమ్మకాలని. కాదు మరి, నువ్వు గద్దెట్ల కాళ్ళు తిరిగింద వాడు. ఒక్కడేసారి తినక తినక గంతగనం తినేసరికి ఆయిల్ ఫుడ్ కాదా, లో బీపీ చిక్కింద పడిపోయినా.